శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 936వ నామం ఓం స్థాణుస్థాయ నమః. స్థాణుస్థ అంటే స్థాణుస్థిరుడై ఉండేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అంటే భగవంతుడు ఒక్కోసారి అనుగ్రహించిన తర్వాత ఆ అనుగ్రహాన్ని వాళ్ళు శాశ్వతంగా నిలుపుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి పూర్వయుగాల్లో కృతాది యుగాల్లో ఏ విధంగా అయితే ఉందో అలాంటి అనుగ్రహం కాకుండా ఒక్కసారి ఆయన కనుక రక్షించడము అనుగ్రహించడము అనేటువంటిది కనుక ఆరంభిస్తే ఆయనని ఆయన వంశం వాళ్ళని ఆయన గోత్రం వాళ్ళని అందరినీ కూడా వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహిస్తారు. అది ఉండేటువంటి కలియుగ దేవుని యొక్క దివ్య స్వారస్యం. అందుకే వెంకటాచలపతిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆ తరములు తరములుగా స్వామి సన్నిధిలో ఆ స్వామి యొక్క వైభవాన్ని ఈనాటికి ఆరాధన చేస్తూ ఉన్నారు. వెంకటాచలపతిని సేవించినటువంటి వారు ఆయన సేవ కావాలి అని అనుకుంటే వారి యొక్క వంశములు కోరుకున్నంతకాలం వారి కైంకర్యాన్ని అనుగ్రహించేటువంటి వాడు శ్రీనివాసుడు. వైఖానస విప్రుడు ఎప్పుడో గోపీనాథ బ్రాహ్మడు ఆయన్ని ఆరాధిస్తే ఈనాటికి స్వామి అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఆ వంశానికి. మొట్టమొదటిసారిగా స్వామిని చూసి భయభీతుడై ఆర్తితో ఆయనకు నమస్కరిస్తూ ప్రాణాలను అర్పించినటువంటి సన్నిధి వల్ల ఈనాటికి శరభోజి యొక్క ఆ దివ్యమైనటువంటి శ్రీనివాస పాదారవిందమైనటువంటి ఆ యొక్క చిత్తవృత్తిని సుస్థిరం చేస్తూ స్వామి సన్నిధిలో మొట్టమొదటి దర్శనాన్ని సన్నిధి వల్ల పొందుతూ ఉన్నాడు. అలాగే ఇంకా ఎంతోమంది ఆ యొక్క మహంతు మఠం వారు అంటే గురు శిష్య పరంపర ఉండేటువంటి వారు లేదా వంశ పారంపర్యంగా ఉండేటువంటి వాళ్ళు సన్యసించేటువంటి జీయంగారుల వ్యవస్థ ఇవన్నీ స్థిరంగా ఉంటున్నాయి. అలాగే భక్తులు కూడా వరుసగా వాళ్ళ వంశాల వాళ్ళు వచ్చి స్వామివారికి అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. ఉదయాస్తమాన సేవలు లేదా వారు ఏదో అన్నదానం ద్వారా వచ్చినటువంటి సేవలు ఇతరమైనటువంటి అనేకమైనటువంటి ఆ భగవంతునికి సమర్పణం చేసి తద్వారా వచ్చేటువంటి సేవాభాగ్యాలని వీటిని స్థిరంగా పొందుతూ ఉన్నారు. అలాగే స్వామి లక్షణం స్వామి ఆయుధాలకి ఉంది, ఆ తీర్థాలకి ఉంది, ఆ క్షేత్రానికి ఉంది. అందుకే చూడండి ఆ చక్రతీర్థాన్ని ఆశ్రయించినటువంటి వాడు ఒక్కసారి చక్రతాళు వారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, తరువాత ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా ఆ ఋషికి ఆ చక్రతాళు వారిలో వచ్చి రక్షించి చివరికి ఆ విఘ్నహంత అయి సమస్తమైనటువంటి వెంకటాచల రాక్షసుని కూడా సంహరించేశాడు. అంటే కాలస్వరూపుడు, సుదర్శన స్వరూపుడు, దివ్యమైనటువంటి చిత్త సంకల్ప స్థితిలో అయినటువంటి శ్రీనివాసుడు తన సన్నిధిలో ఎవరైతే ఆ యొక్క ఆరాధన చేసి ఆశ్రయిస్తారో వారిని వారి యొక్క వంశాన్ని కూడా రక్షించేటువంటి వాడై ఉన్నాడు. ఎంతటి స్థిరచిత్తుడు కాకపోతే స్వామి ఇంతటి దివ్యానుగ్రహాన్ని పొందుతున్నాడు. కనుక కలియుగంలో మనకి అలసత్వము, మందబుద్ధి, అల్పతరాయు, ఉగ్రరోగ సంకలితత్వం ఇత్యాది జాడ్యములు ఉన్నాయి. వీటిని తొలగించుకుని అక్షీణమైనటువంటి పదభక్తితో పక్షీంద్రునిపై విహరించేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహ విషయాన్ని పొందితే ఆయన కొలదిగా ఇచ్చినా అది విరమింపకుండా సదా దాన్ని కొనసాగింపజేస్తూ ఉంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ స్థిరత్వం అనేటువంటిది ఇందులో సుప్రతిపాదింపబడింది. శ్రీనివాసస్వామి విగ్రహం మనం దర్శించి ఆరాధించి ఆశ్రయించి మనసులో సదా నిలుపుకుంటే మనకి ఏదో సూర్యోదయ సూర్యాస్తమయాల్లాగా ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనటువంటివి అయి ఉండవు. ఎలా అయితే గాలి అన్ని కాలాల్లో ఉంటుందో, తేజస్సు అన్ని కాలాల్లో ఉంటుందో, అలా అన్ని కాలాల్లో ఉంటుంది. అవి వసివాడకుండా ఉంటాయి. ఎందుకంటే పీల్చినటువంటి ఊపిరి అది మళ్ళా విసర్జించకుండా విసర్జించినటువంటి శక్తితో తిరిగి పీల్చకుండా ఉంటే ఆ యొక్క ప్రతిబంధకం అయితే జీవుడికి అభ్యుదయం ఉండదు, దేహం అనేటువంటిది ఇంకా పనిచేయదు. కనుక మారణాంతకమైనటువంటి
ఇబ్బందులు వచ్చినా కూడా రక్షించగలిగినటువంటి వాడు శ్రీనివాసుడే. అటువంటి దివ్య శక్తి సంపన్నుడైనటువంటి స్వామిని, సదా రక్షించేటువంటి వారిని ఎప్పుడూ ఆశ్రయించి ఉండాలి అనేటువంటి ఒక సత్సంకల్పాన్ని కలిగించేటువంటి నామం ఓం స్థాణుస్థాయ నమః. స్థాణుస్థిరుడై ఉండేటువంటి వాడు స్వామి. ఆయనని ఆశ్రయించి కొలదిగా సేవ చేసిన, ఆయన అవిచ్ఛిన్నమైనటువంటి అనుగ్రహాన్ని సర్వకాలాల్లో ప్రసాదించేటువంటి వాడు, అటువంటి వెంకటేశ్వరుని ఆశ్రయించండి అని నామామృతం మనకి ప్రబోధనం చేస్తున్నది. వెంకటాచల వైభవాన్ని మనం స్మరించేటువంటి వాళ్ళకి స్వామి వేయి నామాల్లో 937వ నామం ఓం వైనతేయాంగ భావితాయ నమః. అంటే వినతాసుతుడు, వైనతేయుడు, గరుక్మంతుడు, ఆ వాహనం పైన చక్కగా విలసిల్లేటువంటి వాడు శ్రీనివాసుడు. అంటే గరుడుని మూపుపై స్వామివారు ఉంటారు. నారాయణ కవచంలో కూడా పోతన గారు ఏమని చెప్పారు, గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగా శంఖ చక్ర వర్మ రుచిర శాంగ ఖడ్గధర రాజిత పాశ గదాది సాధనోత్కర నికరంబులు ఆత్మకర పుంజములై భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో ననుగాచుగావుతను. స్వామివారు ఎప్పుడెప్పుడైతే ఆయన ధర్మకార్యాలను నెరపారో అప్పుడంతా కూడా గరుడుని పైనే ఆయన వెళ్ళారు. అంటే గరుడు జ్ఞాన వైరాగ్యములకు ప్రతీకలైనటువంటి రెక్కలను ధరించి ఉంటాడు. అందువల్ల పురుషోత్తమత్వాన్ని దర్శించాలంటే గరుడి పైన మనం దర్శించాలి. బ్రహ్మోత్సవాల్లో మనకి గరుడ ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టుకున్నటువంటి బ్రహ్మోత్సవాలు, 5వ రోజు రాత్రి గరుడ సేవతో అవి అద్భుతమైనటువంటి మంగళ మధ్యమమై చక్రస్నానం అయినటువంటి రాత్రి ధ్వజ అవరోహణంతో పరిపూర్ణమవుతూ ఉన్నాయి. అంటే మంగళాదీని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని అన్నట్లుగా ఉత్సవములు గరుడ ధ్వజ ఆరోహణ అవరోహణ మధ్యలో గరుడ వాహనంతో అవి వైభవోపేతం అవుతున్నాయి. మరి అటువంటి గరుడుని పైన స్వామి ఉంటాడు. ఆ గరుడు పట్టుకున్నటువంటి ఆ స్వామి పాదములు దర్శించి ఎంతమంది మహాకవులు ఎన్ని విధములైనటువంటి ప్రార్థనలు చేశారు. వాహీభవత్ ఖగేశ్వర కర శ్రవద్ అంఘ్రి సరిదంబులకు సురల్ సురసులగ్గా అన్నారు. అంటే గరుడాళ్ళవార్ల చేతుల్లోంచి వచ్చేటువంటి గంగను ఆశ్రయించినటువంటి సురలు, వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరులంతా తరించిపోతున్నారు అన్నారు. ఋషులందరి యొక్క తపస్సమాధులలో వాళ్ళ యొక్క దహరాకాశంలో చెన్నుందుతూ ఉంటాయి. అటువంటి పాదములు వసివాడకుండా ఉండాలని గరుడు చేతిలో ఉంచుకుంటే ఆ పాదముల నుంచి వచ్చినటువంటి గంగ గరుడిని చేతుల్లోంచి వస్తూ ఉన్నదా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే గరుడిని యొక్క చేతులకు ఆ పవిత్రత వచ్చేట్లుగా స్వామి పాదములై ఉన్నాయి. అటువంటి పాదములు ధరించేటువంటి చేతులు కలిగినటువంటి గరుడు సామాన్యమైనటువంటి వాడు కాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ఆయన మీద వహించి ఉన్నాడు. గరుడిని చరిత్రలో ఆశ్చర్యం ఏమిటంటే ఆయన విష్ణుభక్తిని కానీ శాశ్వతత్వాన్ని ఈ లోకంలో కానీ కలిగి ఉండటానికి అమృతాదుల యొక్క పని లేకుండా ఉండాలి అని అర్థించాడు. ఎందుకంటే ఈ అమృతాన్ని అందుకుని ఎవరైతే విష్ణు ధ్యానం చేస్తున్నారో వారు ఒక్కొక్క కాలంలో గర్వంతో వాళ్ళు క్షీణమైనటువంటి ఆ యొక్క పదవులను పొందినటువంటి వాళ్ళు అవుతున్నారు. ఇంద్రాదులు పదవీచ్యుతులు అవుతున్నారు. మధ్యలో నహుషాదులు సింహాసనాన్ని అధిష్టిస్తున్నారు. మళ్ళా వీళ్ళు ధర్మంగా ఉండి ఆ యొక్క పదవులను తిరిగి పొందుతున్నారు. కనుక అటువంటి అమృతంతో వచ్చేటువంటి పదవులు మాకొద్దు అని, శాశ్వతంగా వచ్చేటువంటి పదవి మాకు కావాలి స్వామి, నీకన్నా అమృతము గొప్ప అని చెప్పి ఆ యొక్క జాత్యుచితమైనటువంటి సర్పాలనే ఆయన ఆహారంగా భుజిస్తూ వినతాసురుడు శాశ్వత విష్ణు భక్తి పరాత్పరుడయ్యాడు. అటువంటి పరాత్పరుడు ఆయన్ని అనుగ్రహించాడు. దాస్యభక్తి కలిగినటువంటి వాడు కనుక వైనతేయుణ్ణి. కనుక ఆ వైనతేయుడి చేత భావింపబడేటువంటి స్వామిని, వైనతేయుడిపై ఉండేటువంటి స్వామిని, వైనతేయుడైనటువంటి సేవ కలిగినటువంటి స్వామిని మనం ఎప్పుడూ కూడా స్మరించాలి. ఓం వైనతేయాంగ భావితాయ నమః. వినతాసుతుడు గరుక్మంతుడు ఆయన వాహనం అయి ఉండేటువంటి ఆయన చేతుల్లో తన పాదములు ఉంచినటువంటి పరమాత్మ మన కూడా అటువంటి దాస్యభక్తినిచ్చి ఉద్ధరించాలి అని అర్థిద్దాం. వెంకటాచలపతి
కళ్యాణ స్వరూపుని యొక్క సహస్రనామావళిలో 938వ నామం ఓం అశరీరవతే నమః. అశరీరవాన్ అంటే శిథిలమయ్యేటువంటి శరీరం కలిగినటువంటి వాడు, లేదా పాంచభౌతికమైనటువంటి శరీరము లేనటువంటి వాడు. ఎందుకంటే సీరియతే ఇది శరీరం అన్నాడు. అందుకే భగవంతుడిది అసలు శరీరమే కాదు అని అన్నారు. అందుకే ఆయన అశరీరవాన్ అనాలి. ఆయనది దేహము, దేహ వృద్ధవు అని. మనం శరీరం కలిగినటువంటి వాళ్ళం. అందువల్ల ఇది ఏదో ఒక రోజుకి పడిపోతుంది. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లథ సంధి జర్జరం. కాబట్టి దీనికి వాత పిత్త కఫాది రోగముల చేత పడిపోయేటువంటి స్వభావం ఉన్నది. కనుక ఇది భౌతికమైనటువంటిది ఈ శరీరం. అదే భగవంతుడిదో దాన్ని కూడా శరీరం అని కొంతమంది వ్యవహరిస్తారు, దేహం అని కాకుండా. అది ఈ పాంచభౌతిక ప్రకృతితో పృథివీ అప్ తేజో వాయు ఆకాశములతో కూడినటువంటిది కాదు, మనదో అటువంటిది. కనుక ఇది ఎప్పుడప్పుడు పడిపోతుంది. స్వామిదో అది అప్రాకృతమైనటువంటిది, దివ్య తేజస్సు కలిగినటువంటిది, నవనవోన్మేషమైనటువంటి శక్తిని పొందేటువంటిది. ఒక రూపముతో ఒక నామాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా శాశ్వతంగా అది పరమాత్మ శక్తిని అంతా కూడా సంతరించుకుని ఉండేటువంటిది. పరమాత్మ సంకల్పిస్తే మళ్ళీ ఆ శక్తిని అంతా కూడా ఆయనలోకి ఆ మూర్తితో సహా ఉపసంహరింపజేసుకుంటాడు. కనుక వెంకటాచలపతి యొక్క స్వరూపాన్ని మామూలుగా శరీరముతో పోల్చకూడదు. కానీ శరీరము వలె ఇప్పుడు ఆయన లక్షణములు కలిగి ఉంటుంది. స్వామివారికి శుక్రవార అభిషేకం చేసినటువంటి అర్చక స్వాములు రహస్యముగా తమ అనుభూతులు చెప్తారు. మేము తుడుస్తూ ఉంటే చాలా ఆ అభిషేకానంతరం శుక్రవారం నాడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే మా యొక్క మెత్తని గుడ్డతో ఒత్తుతూ ఉంటే మా యొక్క చేతులకి కేవలము 2-3 నెలల పసిబిడ్డ యొక్క శరీరం తగిలినట్టుగా అనిపిస్తుంది. అంత స్థుతిమెత్తగా ఉంటుంది స్వామి విగ్రహము అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయనది శరీరం అని అనలేమే. శరీరం అయితే అలాంటి లక్షణం కలిగి ఉండకూడదు కదా. అయితే శరీర లక్షణం లేదా, స్పర్శ ఉన్నదే, వెచ్చగా ఉంటున్నదే. స్వామికి అభిషేకం అయిన తర్వాత కొద్దిగా చిరు చెమట్లు పట్టడం అర్చక స్వాములు గమనించి మళ్ళా మెత్తటి గుడ్డతో ఒత్తి సుకుమారంగా ఆయన పాదములకు నమస్కారం చేస్తూ ఉన్నారే. అంతేకాకుండా ఆయన శరీరము నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సుగంధ భరితమైనటువంటి వాయువుల్ని ఆస్వాదిస్తూ ఉంటే వాళ్ళలో తన్మయత్వం కలిగి స్వామి పాదాలకి దూరం నుంచి నమస్కారం చేసుకుంటూ ఆ వరివస్సి చేస్తూ ఉంటే వారికి దివ్యానుభూతి కలుగుతూ ఉన్నదే. కాబట్టి ఇది ఎటువంటి మామూలు శరీరాలని అంటే మన బిడ్డల్ని కానీ మనవాళ్ళని కానీ మనం అలాంటి ఉపచారాలు చేస్తే వచ్చేటువంటిది ఏమిటో అర్చకులకు తెలుస్తున్నది. కానీ ఇది దాన్ని అధిగమించినటువంటి ఒక ఆనందం. అంటే ఆనంద నిలయాన్ని సేవిస్తే, అంటే ఉపచారాల ద్వారా ఆశ్రయిస్తే వచ్చేటువంటిది క్షీణమైనటువంటిది కాదు, అక్షీణమైనటువంటి ఆనందం. కనుక శరీరము వలె భాషిస్తోంది కాబట్టి ఈయన శరీరవాన్ అని అనకూడదు. దివ్యదేహం కలిగినటువంటి ఈ పరమాత్మ యొక్క రూపము అప్రాకృతమైనటువంటిది, దివ్య తేజోవిరాజితమైనటువంటిది, ఆశ్రితులు కొంగు బంగారం వంటిది. కనుక అటువంటి స్వామి శరీరాన్ని పాంచభౌతిక ప్రకృతికి అతీతమైనటువంటి దానిగా గుర్తిస్తూ మనం కీర్తిస్తూ ఉండాలి. ఓం అశరీరవతే నమః అని స్వామి మూర్తిని నమస్కరించినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ యొక్క భేదభావము అనేటువంటిది పోయి ఒక వైదికమైనటువంటి సత్యాలతో నిండినటువంటి పరిపూర్ణ చిత్తవృత్తి ఏర్పడుతుంది. వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 939వ నామం ఓం భోగేంద్ర భోగ సంస్థానాయ నమః. ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి వెంకటాచలపతిని భోగేంద్ర భోగ సంస్థాన స్వామి, ఫణిరాజ శరీర సంస్థానం గొప్ప ఆస్థానంగా నువ్వు కీర్తింపజేసుకునేటువంటి వాడివి. అంటే స్వామివారు ఆదిశేషుని యొక్క దేహము పైన స్థిరముగా వసించేటువంటి వాడు. భోగము అంటే ఫణము, ఫణమును కలిగినటువంటిది భోగి. అంటే పాముకి భోగి అనేటువంటిది ఒక నామం ప్రసిద్ధిలో ఉన్నది. అటువంటి ప్రసిద్ధమైనటువంటి పాములన్నిటికీ అంటే ఫణములు కలిగినటువంటి వాటి అన్నింటికీ కూడా కూటస్థమైనటువంటి వాడు ఆదిశేషుడు.
ఆదిశేషుని శరీరంపై ఆయన ఉంటాడు. అందుకే కదా పసిపిల్లవాడు ప్రార్థించినా కూడా శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అని చెప్తూ ఉన్నారు. అంటే ఆయన అనేక విధములుగా శేషుడు కామరూపి స్వామికి సేవలు అందిస్తూ ఉంటాడు. శయనంబై ఉపధానమై సచ్ఛత్రమై ఇలా సేవలు అందించేటువంటి ఆ స్వామి యొక్క వైభవము అది వాచామగోచరమైనటువంటిది. 2004 1000 పడగలతో స్వామివారికి కైంకర్యం చేసేటువంటి ఆదిశేషుడు చాలా గొప్ప అయినటువంటి నామం కలిగినటువంటి వాడు. తథేతి శేషామివ భర్తురాజ్ఞాం అంటారు కాళిదాసు. శేషశబ్దానికి దాస్యము అనుగ్రహము అనేటువంటి అర్థాలను ప్రతిపాదన చేశారు. అంటే అసలు ఆయన నామం ఏమిటి, కద్రువు పెట్టింది ఏమిటి, ప్రజాపతి పెట్టింది ఏమిటి మనకి తెలియదు. కానీ విష్ణువు యొక్క సేవలో తరించినటువంటి వాడు కనుక ఆ భోగీంద్రుడికి శేషుడు అనేటువంటి నామం ఉండిపోయింది. అసలు బ్రహ్మోత్సవాలు జరిగాయి అంటే మొదటి రోజు శేషవాహనం అంటారు, మళ్ళీ 2వ రోజు కూడా శేషవాహనమే. అంటే స్వామివారికి ద్వితీయ విఘ్నం కలగకూడదు శేషుడి సేవలో అని చెప్పి అనిపించిందేమో. అందుకే ద్వితీయ దివసే చాభూత్ భూయోభూత్ శేషవాహనం అంటారు వ్యాసులు వారు. కనుక అద్వితీయమైనటువంటి వరివస్య చేసేటువంటి వాడు ఆ యొక్క దివ్యమైనటువంటి ఆదిశేషుడు. అందుకే నిత్యముక్తులకు ఆదియు మేటి అన్నారు. నిత్యముక్తులకు ఆయన మేటి కాబట్టి అటువంటి ఆదిశేషుని యొక్క సేవను ఎప్పుడూ కూడా భావించినటువంటి వాళ్ళు స్వామి యొక్క వైభవాన్ని అనుభవించేటువంటి తాదాత్మ్యత అనేటువంటి వరాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారు. ఆదిశేషుడు పుట్టి పుట్టగానే పినతల్లికి తల్లి చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గాన్ని గ్రహించి రోసి ఈ మాయామయమైనటువంటి విశ్వంలో సుఖలవలేశం కూడా లేదు అని తెలుసుకుని అరణ్యాలకు వెళ్ళి అఖండమైన తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడు. స్వామికి ఆ యొక్క శయ్యే అయిపోయాడు. ఎంత కఠినమైనటువంటిది అది, భూమండలానంతా ఫడామణ పంక్తులపై వహించాలా, స్వామిని దామోదరుణ్ణి విశ్వాన్ని ఉదరంలో ఉంచుకునేటువంటి ఆయన్ని ఆ యొక్క దివ్యమైనటువంటి తన శరీరంపై ఉంచుకోవాలా, ఆయన యొక్క పడిగలు స్వామివారికి ఎంతటి ఆనందాన్నో కలిగిస్తూ ఉంటాయట. అంటే ఎప్పుడైనా కూడా శ్రీదేవికి తెలియకుండా భూమాదేవితో ఆయన రహస్య క్రీడ సలపాలి అంటే ఆదిశేషుని యొక్క పడిగలన్నీ కూడా మందిరములు అయిపోతాయట. మరి చీకటి అయిపోతుంది కదండి, పడగలన్నీ దగ్గరగా వచ్చేస్తే ఆ మందిరంలో విష్ణు ఉంటే అని అంటే అప్పుడు ఆయన ఫణములపై ఉండేటువంటి ఆ యొక్క మణుల యొక్క కాంతులు లోపల భూమాదేవికి ఆ యొక్క విష్ణుదేవునికి ఆనందాన్ని కలిగిస్తాయట. మామూలుగా సూర్యకాంతుల్ని ఆయన తెచ్చుకోవచ్చు కదండి, అంటే సూర్యకాంతి వేడి కదండి, అదే ఈ మణుల వల్ల వచ్చేటువంటి కాంతులో రకరకాలైనటువంటి దివ్యానుభూతుల్ని ఇస్తూ ఉంటాయి ఆ మణులు. అంతేకాకుండా అక్కడ చీకట్లను ప్రాలద్రోలి స్వామివారికి సహకరిస్తూ ఉంటాయి అని చమత్కారం చేశారు మహాకవులు. కనుక అలాంటి భోగీంద్ర భోగ సంస్థానుడైనటువంటి వెంకటాచలపతిని భావించినటువంటి వాళ్ళు ఎంతమంది చోళరాజు లాంటి వాళ్ళు అఖండ సిరి సంపదలను పొందారు. కనుక ఆదిశేషుడు సేవ చేయటం అందు భాగ్యాన్ని అనుగ్రహించటం అందు విష్ణువు యొక్క దాసులకు చాలా ఆదర్శమైనటువంటి ఒక దివ్య సంస్థితి కలిగినటువంటి వాడు. కనుక ఎన్నో విధములుగా స్వామి నామావళిలో శేషుని గొప్పతనం ఉంటుంది. అయినప్పటికీ ఆ నామాలకి మొకటాయమానమైనటువంటిది ఈ నామము అని అన్నారు. ఓం భోగీంద్ర భోగ సంస్థానాయ నమః. స్వామివారు ఎవరు అని అంటే భోగీంద్ర భోగ సంస్థాన, ఫణిరాజు యొక్క వైభవాన్ని తన ఆస్థానంగా కలిగినటువంటి వాడు, వైభవాన్ని కలిగినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. కనుక నిత్యము కూడా స్వామివారి ఆర్జిత సేవల్లో శేషుని యొక్క వైభవం కనిపిస్తూ ఉంటుంది. అలాగే శేషం వాహనములు ఇత్యాదులన్నీ కూడా రంగనాయక మండపంలో ఉంచుతాయి. అందుకే మహనీయులైన వారు అందరూ కూడా వేదాశీర్వచనాన్ని
ఆ యొక్క రంగనాయక మండపం అందు అందుకుంటూ ఉంటారు. కనుక రంగనాయక మండపం అనేటువంటిది అంతటి ప్రభావవంతమైనటువంటి దాస్యభక్తిని స్ఫూర్తిగా ఎందుకు ఇస్తూ అన్నది అని అంటే, ఆదిశేషుని యొక్క సేవను అందుకున్నటువంటి వెంకటపతి యొక్క దివ్య వైభవ ప్రతిపాదన అక్కడ జరిగింది. కనుక ఆదిశేషుడు అనేక విధములైనటువంటి సర్పములతో పుట్టాడు. మరి తక్షకుడు ఇత్యాదులకి ఆ జీవలక్షణం రాలేదు. విష్ణువుని సేవించడం అందు మహాద్భుతమైనటువంటి ఒక దివ్య తాదాత్మ్యత కేవలం శేషుడికే వచ్చింది. అందుకే ద్వాపర యుగ ప్రారంభంలో కూడా స్వామివారు అచలంపై ఉండాలి వెంకటడు అనేటువంటి వాడిపైన అనేటువంటి సత్యాన్ని ఆయన గ్రహించి తను ఆ కొండను ఆవరించడం కోసం అని చెప్పి తపస్సు చేత స్వామిని ఒప్పించాడు. ఆయన ప్రత్యక్షమైతే అనంతోహం మయా దేవస్థాస్యామి గిరి రూపధృక్ భవతా రమయా సార్థం మమ సానుషు రమ్యతాం అని చెప్పి నా యొక్క పడిగలపై నువ్వు రవించు స్వామి అని చెప్పి ఆ దేహాన్ని స్వామి యొక్క వైభవానికి ఆయన ఆవాసంగా చేశాడు. కనుక అటువంటి భక్తుడు కానీ అటువంటి భగవంతుడు కానీ ఈ నామం ద్వారా మనకు అనుభవంలోకి వస్తున్నారు. కనుక మనకు దాస్యభక్తి గొప్ప స్ఫూర్తి కలిగించేటువంటిది. అటువంటి దివ్యనామాన్ని ఓం భోగేంద్ర భోగ సంస్థానాయ నమః అని నిరంతరం ఎవరైతే పఠిస్తూ ఉంటారో వాళ్ళు శ్రీనివాసస్వామి దాస్యములో పరిణతి బుద్ధులై స్వామి యొక్క అనుగ్రహానికి సంపూర్ణ కృపా కటాక్షాన్ని అందుకున్నటువంటి స్థితిలోకి వెడతారు.